మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే 76 సంవత్సరాలకు వచ్చిన మహాలయ అమావాస్య. ఇది శనివారం రోజు సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. ఇలా 76 సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు మీరేం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది, అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలు సమస్యలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, తిరిగిలేని రాజయోగం పడుతుంది. శనివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు. అమావాస్య శనివారం రావటం చాలా విశేషం, దీనినే శని అమావాస్య అని పిలుస్తారు. ఇది శనిదేవుడికి ఇష్టమైన రోజు. నవగ్రహాలలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శనివారం అమావాస్య తిథి నాడు శనిదేవుడు జన్మించాడని నమ్ముతూ ఉంటారు. అందువల్ల శనివారం నాడు యాదృచ్ఛికంగా అమావాస్య తిథి వచ్చినట్లయితే ఆ రోజు శనిదేవుణ్ణి ఆరాధించటం మంచిదని శాస్త్రాలలో పేర్కొన్నారు. శనికి సంబంధించిన అనేక బాధలు సమస్యలను ఈ సమయంలో దూరం చేసేందుకు పరిహారాలు చేస్తారు. శని అమావాస్య కేవలం ఏడాదికి 2 సార్లు మాత్రమే వస్తుంది. కొన్నిసార్లైతే శని అమావాస్య యోగం ఏడాదికి 1 సారి కూడా రాకపోవచ్చు. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. శని అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేయటం చాలా విశేషంగా లాభిస్తుంది. ఈరోజు శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 14న ఏర్పడేది కేతుగ్రస్త కంకణాకృత సూర్యగ్రహణం. ఎందుకంటే ఈరోజు సూర్యుడు రింగులాగా కనిపిస్తాడు, అందుకే దీనికి కంకణాకార సూర్యగ్రహణం అని పేరు. భారత కాలమానం ప్రకారం 14వ తేదీన రాత్రి 8:34 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. 15వ తేదీ ఉదయం 2:25 వరకు ఈ గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కానీ రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. భారతదేశంలో ఈ గ్రహణం ఎక్కడా ఎవరికీ కనిపించదు. ఇక మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు, కనుక గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ డౌట్ ఉన్నవారు గ్రహణ నియమాలు పాటించినా తప్పులేదు. గర్భద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృలను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి, వారిని తలుచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వీలు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, పప్పు, ఉప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాలలో ఒక కథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిళ్లలోనికి తీసుకుని నోటి ముందుకు చేర్చుకుని ఆతృతగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారి త్రాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా
విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కొరికాడు. పండు కాస్తా కూడా పంటి కింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తంగా బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహము తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం వెండి ధనం రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ఆ శరీరవాణి పలికింది. అప్పుడు గుర్తొచ్చింది కర్ణుడికి. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతోంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడనైన అంగ రాజ్యాధిపతినైన నేను పేద సాధులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణేలను తెప్పించి అతను వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి బటుల చేత ఆ పేదవాడిని గెంటించటము గుర్తొచ్చింది. బంగారం వెండి ధనం వజ్ర వైడూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చెయ్యబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులెవరైనా సరే పెడతారు, ఇక తన గొప్పేముంటుంది అని ఆలోచించేవాడు. గాని ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలు పరచగలడు, కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. అదేమంటే శరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికేగాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోతుంది. ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కానీ మరణించేవారు కాదు, మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది, తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు, నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈరోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి, బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు, ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చంపటం లేదు. ఈరోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను. ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి.
అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది, ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపటం నా వల్ల కాదు, అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు, అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి, ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపం అంటదు, సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము, ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, నిన్ను పుట్టించింది ఈ పని కోసమే, నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి, వాటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకుని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు, నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి, అప్పుడు ప్రజలు చస్తారు, నువ్వు వారి ప్రాణం తియ్యి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు. ఈ నిమిత్తువులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవటము, వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం, ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది. ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవ్వరూ నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తువుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని, తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తువులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు, మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు, ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం, మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపటం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు, అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య, అంటే ఈ మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి, నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి, ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి, అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ, ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జలప్రలయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి.
మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం. ఈ మహాలయ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు శనిదేవుడికి సంబంధించిన కథలు వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గ్రహరాజైన సూర్యుడికి సంజనాదేవి అనే భార్య ఉండేది. సూర్యుడు ప్రచండమైన వేడి కలిగి ఉండేవాడు. సూర్యుడికి సంజనాదేవికి ఇద్దరు పిల్లలు కలిగారు. వారే యముడు యమి, వీరే యమధర్మరాజు యమున. సూర్యుడి వేడిని సంజనాదేవి భరించలేకపోయేది. సూర్యుడు నిరంతరం కాలుతూనే ఉండటం వలన ఆ వేడిని భరించలేక ఎక్కడికైనా సరే వెళ్ళిపోయి సేద తీరాలని అనుకుంది సంజనాదేవి. దానితో ఆమె నీడను తీసి నా బదులుగా నా భర్తతో ఉండు అని చెప్పి నీడను అంటే ఛాయను ఆమె స్థానంలో ఉంచి సంజనాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన సంజనాదేవి సముద్ర తీరంలో విహరిస్తూ ఉండిపోయింది. ఛాయాదేవి అనగా సంజనాదేవి నీడ సూర్యుడి దగ్గర ఉంది. ఈ ఛాయాదేవికి కూడా క్రమంగా ఇద్దరు సంతానం కలిగారు. వారే శని తపతి. అయితే ఛాయాదేవి తన సంతానాన్ని ముద్దుగా చూసుకొని యముణ్ణి తిడుతూ ఉండేది. అలా ఒకసారి యముడి మీద కేకలేసింది. యముడు అప్పటికీ చిన్న పిల్లవాడు. యముడు దుఃఖిస్తూ ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. అప్పుడు సూర్యుడు ఛాయాదేవితో, ఎందుకు పిల్లల్ని వేరువేరుగా చూస్తూ ఉన్నావు, ఎందుకు తేడాగా ప్రవర్తిస్తూ ఉన్నావు అని కల్లెర్ర చేశాడు. దానితో ఛాయాదేవి బెదిరి నిజమంతా కూడా చెప్పేసింది. సూర్యుడికి తనతో ఉన్నది సంజనాదేవి కాదని తెలిసిపోతుంది. దానితో సూర్యుడు ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. సంజనాదేవి గుర్రం రూపంలో సంచరిస్తూ ఉన్నదని తెలుసుకొని ఆయన కూడా గుర్రం రూపం ధరించి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను శాంతింపచేస్తాడు. అలా వారికి గుర్ర ముఖాలు ఉన్నటువంటి అశ్విని దేవతలు కూడా పుట్టారు. ఇలా సూర్యుడు ఛాయాదేవికి కలిగిన సంతానమే శనీశ్వరుడు. శని స్పీడిగా నడిచేవాడు కాదు, చాలా నిదానంగా ఉండేవాడు. అందుకే ఆయనకు మందగమనుడు అనే పేరు వచ్చింది. అలాగే శనికి సూర్యుడికి పెద్దగా పడేది కాదు. వారంలో మొదటి రోజుకి సూర్యుడు అధిపతి అయితే చివరి రోజుకు శని అధిపతి అయ్యాడు. తర్వాత శనిని నవగ్రహాలలో ఒక గ్రహానికి అధిపతిగా చేశారు. ఈ కర్మలను అనుసరించి వ్యక్తుల జీవితాలలో బాధలను అలాగే యోగాలను కూడా ప్రసాదిస్తాడు. శనిదేవుని దృష్టి హానికరమైనదిగా భావించడానికి అతని భార్య ధామినితో జరిగిన సంఘటనతో సంబంధం కలిగి ఉందని కథనం ఒకటి ఉన్నది. శనిదేవుడు కృష్ణుడి భక్తుడు. సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని చెప్పబడినది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. శ్రీకృష్ణు ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తరువాత అతను చిత్రరథుని కుమార్తె ధామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది ధామిని. ఆ కోరికతోనే శనిదేవుని సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు. ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికీ ఆమె అతన్ని ధ్యానం నుండి మేల్కొల్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుని ప్రవర్తనతో బాధపడిన ధామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలను తీసుకుని వస్తుందని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు.
క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకొని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకి లేని కారణంగా ఆ శాపం కొనసాగించబడుతోంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల వంచుకునే తల దించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడటం మానవ తప్పిదమే అవుతుంది, కానీ శనిదేవుని తప్పు కాజాలదు అని చెప్పబడింది. కావున నవగ్రహ ఆరాధన చేసే సమయంలో కూడా తల దించుకునే ఆరాధించవలసినదిగా సూచించటం జరుగుతుంది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకసారి గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలిని చూడడానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వరుల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా అచ్చట ముచ్చటైన బాలుణ్ణి చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడడానికి ముచ్చట పడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకుని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడు అలా రావడానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుణ్ణి, శంకరుణ్ణి, ధర్మదేవతను, సూర్యుణ్ణి, ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతనే శిశురూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురం ముందున్న శూలహస్తుడైన విశాలాక్షుడు అనే ఒక శివ కింకరుడి దగ్గరకొచ్చి తలదించుకునే ఆ కంకరుడితో తానెవరో చెప్పి తనను లోపలికి పంపమన్నాడు. విశాలాక్షుడు శనేశ్వరుని లోపలికి అనుమతించాడు. శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చుని ఉంది. ఐదారుగురు పరిచారికులు తెల్లని వింజుంబరాలు వీస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకున్న ఆమె ఒళ్ళో శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకుని నిలుచున్న శనీశ్వరిని చూసింది. ఆమెకు ఆయన ఒక్కడే అలా చాలాసేపటి నుంచి తల దించుకుని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణమేమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా సరే జగత్తంతటికీ కూడా తల్లి లాంటిదానివైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా పార్వతీదేవికి ఇలా చెప్పాడు. తాను సూర్యుడి కుమారుడినని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి నిరంతరం శ్రీహరినే ధ్యానిస్తూ ఉండేవాడినని, హరిధ్యానమే తప్ప వేరే ఒకటి తెలియదని, తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె ఋతుస్నాత అయి సంతానార్ధనం తన దగ్గరకు వచ్చి నిలిచినా తాను ఆమె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకు ఆమెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుంచి తాను ఎవరి అయినా సరే నేరుగా ఎవరిని చూస్తే ఎదురుగా వారు నశిస్తారని శపించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలని చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు గనుక అదో దృష్టితో కాలం గడుపుతూ ఉన్నానన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా భగవతేచ్ఛే ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీదేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమయ్యింది. శని చెప్తున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ కథ సందర్భంలో శని అదో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతుడు గణపతికి గజాననం రావడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. పూర్వం ఉజ్జయిని ప్రాంతాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమాదిత్య మహారాజు నవరాత్రిని చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక గ్రహంతో పోటీ పడుతూ ఉన్నాడు. ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన బ్రాహ్మణులు విక్రమాదిత్యుని జాతకం చూసి అతనికి 12వ దశలో శని ప్రవేశిస్తాడని, కష్టాల పాలవుతాడని గ్రహిస్తారు.
ఇక నవరాత్రులలో ప్రతిరోజు ఒక గ్రహంతో పోటీ పడుతున్న విక్రమాదిత్యుడికి చివరి రోజు శనితో పోటీ పడాల్సి వస్తుంది. బ్రాహ్మణులు శని యొక్క శక్తులు, భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి అతని పాత్రతో సహా అతని గొప్పతనాన్ని విక్రమాదిత్యునికి వివరిస్తారు. అయితే బ్రాహ్మణులు చెప్పిన దానికి విక్రమాదిత్యుడు సంతృప్తి చెందలేదు. ఇతడు కష్టాలు కలిగిస్తాడని, మంచి చేయడని, నేను నా శక్తినే నమ్ముతా అని, శనిని నమ్మనని అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజల ముందు శని గురించి అనరాని మాటలు అంటాడు. దానితో శనిదేవునికి ఆగ్రహం వచ్చింది. శనిదేవుడు విక్రమాదిత్యతో, నువ్వు నన్ను మొక్కేలాగా చేస్తాను, నువ్వు నన్ను పూజించేలాగా చేస్తాను అని సవాలు చేస్తాడు. శనిదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాక విక్రమాదిత్యుడు ప్రజలతో, ఇదంతా కూడా నమ్మవద్దని, నేను బలవంతుణ్ణి, అదృష్టవంతుడిని అని, నాకు దేవతలే అందరి ఆశీర్వాదం ఉన్నదని, నేను శనిదేవుడి గొప్పతనం అంగీకరించనని, ఏం జరగాలో అదే జరుగుతుందని సవాలును స్వీకరిస్తున్నట్లుగా ప్రజల ముందు చెప్తాడు. ఇలా ఉండగా ఒకరోజు గుర్రాలను విక్రయించే వ్యక్తి విక్రమాదిత్యుని రాజభవనంలోనికి ప్రవేశించాడు. అతను విక్రమాదిత్యునితో ఇలా అంటాడు, మీ రాజ్యంలో నా గుర్రాన్ని కొనే మొనగాడు ఉన్నాడా అంటాడు. దానికి విక్రమాదిత్యుడు, నీ గుర్రం ప్రత్యేకత ఏమిటో ముందు చెప్పమన్నాడు. దానికి విక్రయించే వ్యక్తి ఇలా అంటాడు, ఈ గుర్రం ఒక్క గెంతులో పైకి ఎగురుతుంది మరియు రెప్పపాటులో భూమిని చేరుతుంది అని చెప్తాడు. అంతేకాదు, ఈ గుర్రం ఆకాశంలో ఎగరగలదు, భూమిపై అతివేగంగా పరిగెత్తగలదని చెప్తూ ఉంటాడు. విక్రమాదిత్యుడు ఆ మాటలు నమ్మలేదు. సరే, నువ్వు చెప్పే మాటలు నమ్మబుద్ధి కావటం లేదు, నేను ఒక్కసారి నీ గుర్రంపై సవారీ చేసి అది నిజమైతే ఎంత ధరకు అయినా సరే కొంటాను అంటాడు. దానికి విక్రయించే వ్యక్తి సరేనని ఒప్పుకుంటాడు. వెంటనే విక్రమాదిత్యుడు గుర్రంపై కూర్చుని గుర్రాన్ని అదిలిస్తాడు. అతను చెప్పినట్లు గుర్రం విక్రమాదిత్యుని ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళింది. సరేనని మళ్ళీ భూమిపైకి రావాలని విక్రమాదిత్యుడు గుర్రాన్ని అదిలించాడు. కానీ అది అలా చేయకుండా విక్రమాదిత్యుణ్ణి చాలా దూరం తీసుకుని వెళ్ళి ఎక్కడో తెలియని కారడవిలో పడేసి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్యునికి బాగా గాయాలు అయ్యాయి. అతని రాజ్యానికి వెళ్ళడానికి దారి కూడా తెలియక ఆ దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్ళసాగాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఆ గుర్రపు విక్రయధాత శనిదేవుడే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు బందిపోటు దొంగలు గుంపుగా వచ్చి అతనిపై దాడి చేసి అతని ఆభరణాలు, కిరీటం తీసుకుని తీవ్రంగా కొడతారు. ఈ విధంగా విక్రమాదిత్యుడు అరణ్యం సమీపంలో ఒక నగరానికి చేరుకుంటాడు. ఆ నగరంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అతనికి భరించలేని ఆకలి వేస్తుంది. ఆ చెట్టు ఎదురుగా ఒక దుకాణం ఉంది. అతను ఆ చెట్టు కింద కూర్చున్న రోజు నుండి దుకాణదారుడికి అమ్మకాలు బాగా పెరిగాయి. దుకాణదారుడు దీనిని గ్రహించి అతన్ని రోజూ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టసాగాడు. ఒకరోజు దుకాణదారుడు తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అతను రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని కూతురు విక్రమాదిత్యుని దగ్గరకు వెళ్తుంది. అతను మేల్కొంటే మాట్లాడాలని ఎదురు చూస్తూ వంటిపై ఆభరణాన్ని తీసి పక్కన పెట్టి అతని దగ్గర నిద్రపోతుంది. ఆభరణాన్ని బాతు మింగటం విక్రమాదిత్యుడు చూస్తాడు. కానీ కూతురు లేచి చూచినప్పుడు తన ఆభరణం కనిపించకపోయేసరికి తండ్రిని పిలిచి ఇతనే దొంగతనం చేశాడని చెప్తుంది. దుకాణదారుడు విక్రమాదిత్యుని తన రాజ్యంలోని రాజు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. రాజు జరిగింది విచారించి విక్రమాదిత్యుని కాళ్ళు చేతులు నరికి ఎడారిలో విడిచిపెట్టాలని ఆదేశిస్తాడు. అలా విక్రమాదిత్యుడు రక్తం కారుతూ, కదలడానికి కూడా కష్టపడుతూ ఎడారిలో ఉన్నప్పుడు అతన్ని తన రాజ్యానికి సంబంధించిన ఒక యువతి చూస్తుంది. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, గుర్రం మీద మీరు ఎగిరిపోయాక మీరు కనిపించక ఉజ్జయిని రాజ్యంలో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు అని చెప్తుంది. కాళ్ళు చేతులు నరికి వేసినందుకు బాధపడి మీరు మా ఇంట్లో ఉండండి, మా అత్తమామలకు జరిగిందంతా కూడా చెప్తాను అని వాళ్ళ ఇంట్లో ఉంచుతుంది. అక్కడ విక్రమాదిత్యుడు పనిలో ఉన్నప్పుడు ఒకరోజు కొవ్వొత్తి గాలికి ఆరిపోతుంది. అతను దీపరాగం పాడి
కొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఆ రాగం శక్తివంతమైనది కావున ఆ నగరంలోని కొవ్వొత్తులన్నిటినీ కూడా వెలిగిస్తుంది. అప్పుడే ఆ దేశ యువరాణి ఆ నగరంలో దీపరాగంతో ఎవరైతే దీపాన్ని వెలిగించారో అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని శపథం చేస్తుంది. ఆ పాట పాడింది ఒక వికలాంగుడు అని తెలుసుకుని ఇంతకు ముందు దొంగతనం నేరం కింద శిక్ష అనుభవించిన వాడు ఇప్పుడు నా కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని రాజు ఆగ్రహించి అతని తల నరికేందుకు కత్తి ఎత్తుతాడు. ఆ సమయంలో విక్రమాదిత్యుడు ఇవన్నీ కూడా శని యొక్క శక్తి కారణంగా జరుగుతూ ఉన్నాయని గుర్తించి అతను చనిపోయే ముందు శనిని భక్తితో ప్రార్థిస్తాడు. అతను తన తప్పును అంగీకరించి శనిని క్షమాపణ కోరతాడు. వెంటనే శనిదేవుడు ప్రత్యక్షమై అతనికి అతని ఆభరణాలను, కాళ్ళు, చేతులను మరియు అన్నిటినీ కూడా తిరిగి ఇస్తాడు. అప్పుడు విక్రమాదిత్యుడు తాను అనుభవించిన ఆ కష్టాలను సాధారణ ప్రజలకు ఇవ్వవద్దను శనిని ప్రార్థిస్తాడు. దానికి శనిదేవుడు మంచి వారికి ఎన్నడూ కూడా కష్టాలు కలిగించనని, చెడ్డ పనులు చేసేవారికి, ప్రజల్ని బాధించేవారికి నేను మిక్కిలి అపాయకారినని, వారిని మానసికంగా శారీరకంగా బాధిస్తానని చెప్తాడు. అదేవిధంగా నా అనుగ్రహానికి పాత్రులైన వారిని అందలం ఎక్కిస్తానని కూడా చెప్తాడు. ఇదంతా కూడా చూసిన ఆ దేశపు రాజు తన కుమార్తెని విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. దుకాణదారుడు కూడా అప్పుడే అక్కడకు వచ్చి బాతు ఆభరణాన్ని నోటి ద్వారా వదిలేసిందని చెప్తాడు. అతను కూడా విక్రమాదిత్యునికి తన కూతుర్ని ఇస్తాడు. విక్రమాదిత్యుడు ఉజ్జయిని దేశానికి తిరిగి చేరుకుంటాడు. కాబట్టి 76 సంవత్సరాలకు వచ్చిన ఈ అమావాస్య రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది, అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, తిరిగిలేని రాజయోగం పడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.